ఒక చెప్పండి, చెప్తాను మీ కథ. మర్యాదకు మర్యాద ఇస్తాం, పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. పద్ధతి ఉంటుంది అయినా, యూ కెనాట్ డిక్టేట్ గవర్నమెంట్. నేను ఏదో మర్యాద ఇవ్వాలనుకున్నా, మీకు మర్యాద ఇస్తే సెక్రటరీకి వచ్చి ఇష్ట ప్రకారం చేస్తారా? మీరు తమాషాలు అడుగుతారు. మీరు ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూయాలి పెట్టి చెప్తున్నారు. పని టెంపుల్ కూడా రారు. మనం బీ కేర్ఫుల్. ఎవరికైనా నమస్కారం పెట్టి చెప్తారు. ఏం చేస్తారు మీరే చేయాలి సార్. మాకు మీరేం చేయాలి చేయండి. చేసేది ఏమంటారు చెప్తున్నా, మర్యాద కాదు మీకు. న్యాయం చేస్తారు. ఎవరు మీది తెలుసా నీకు? 9 ఏళ్ళు పరిపాలించా, ఒక్క రోడ్డు మీదకి రాలా. న్యాయం ఉంటే నేను ఎత్తుక్కుంటా వస్తా. బెదిరించాలంటే మాత్రం తోడ్పడి పెట్టి ఏం చేస్తారు చూస్తా నేను. ఎందుకు మాట్లాడుతూ సెక్రటరేట్ వాళ్ళని చూసేయ్యా? ఇంకా మాట్లాడదు. మిమ్మల్ని ఇంతమంది రానిచ్చేదే తప్పు లోపలికి. ఈ దేవాలయం ప్రజా నీ కుటుంబం ఉండొచ్చా? ఏం ఆడతావు? నేను తమాషలు ఆడుతున్నావు. ప్రజాదేవాలయం, ప్రజల సమస్యల పరిష్కారం చేసే దేవాలయం. అంతేగాని ఇష్ట ప్రకారం రౌడీలు ఇచ్చుకున్నట్టు కూర్చోడానికి కాదు. దేవాలయాల్లో పనిచేసా, ఈ మరి పనిచేయడం మంచిది కాదు. దేవుడు కూడా రోడ్డు వచ్చాక చెప్తున్నా, నువ్వు బిహేవ్ చేస్తున్నారని చెప్తున్నా. లేవు హీనయ్యా, 25 రూపాయలు చేయమన్నా ఒక్కొక్కరు ఎవరైనా ఇది చేసే వాళ్ళకందరికి ఆ 25 రూపాయలు మీకే ఇస్తున్నా. పోయి పని చేసుకో. కనీస వేతనం ఇవ్వరా? ఇవ్వరు అని చెప్తాను. మళ్ళీ చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను. కనీస వేతనం కనీస వేతనం ఇవ్వలేరు. నువ్వు కాదు ఎవరు చెప్పిన, ఎవరైనా కనీస వేతనాలు మా గురించి ఆపారండి, ఫోన్ మా గురించి ఆపారండి. ఏడు సార్ మీరు ఆగన్నా సార్ సార్ జరిగి జరుగు జరిగి జరుగు ఉండండి, ఉన్నారు సార్. ఉన్నాడు సార్, ఉన్నాడు. నన్ను పట్టుకుంటారు సార్. సార్ 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 నన్ను ఆపుతున్నా సార్. ఒకసారి సార్ సార్ తల కాపు వెనక.